హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మెలడా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఎస్టీ షెడ్యూల్ తెగలు అన్న టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. రీసెంట్గా అంటే ఒక నిన్ననే మన భారతదేశ పార్లమెంటు ఒక కమ్యూనిటీని ఎస్టీగా గుర్తిస్తూ, అంటే ఆల్రెడీ ఆ కమ్యూనిటీ ఎస్టీ జాబితాలో ఉంది, కాకపోతే ఈ యొక్క ఎస్టీ జాబితా అనేది రాష్ట్రం నుంచి రాష్ట్రం మారుతూ ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఈ కమ్యూనిటీని ఉత్తరప్రదేశ్లోని 4 జిల్లాలలో ఈ యొక్క ఎస్టీ కేటగిరీగా గుర్తించడం జరిగింది. ఆ టాపిక్ సంబంధించి మనం దానికి రిలేటెడ్ ఉన్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సరే, ఫస్ట్ ఒకసారి మనం సిలబస్ మ్యాపింగ్ చూద్దాం. ఒకసారి సిలబస్ మ్యాపింగ్ చూసినట్టయితే కనుక మనం ఇందులో మనకి ఈ టాపిక్ యొక్క ఎస్టీ లిస్ట్, అంటే ఒక ఒక తెగను ఎస్టీగా గుర్తించడం అనేది ఏదైతే ఉందో టాపిక్, ఇది మనకి యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించింది. అలానే టీఎస్పీఎస్సీలోనైతే కనుక పేపర్ 3లో సెక్షన్ 2 ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నదానికి సంబంధించింది. అలానే ఏపీపీఎస్సీలోనైతే కనుక పేపర్ 3లో కాన్స్టిట్యూషన్ అన్నదానికి సంబంధించింది. అంటే ఇది మనకి సిలబస్ మ్యాపింగ్ అనమాట. దాంతోపాటు ఇది వేరే ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతుంది మీకు, ఇక కరెంట్ అఫైర్ అంటే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సరే, ఒక విషయం స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ యొక్క డిస్కస్ చేస్తున్నటువంటి టాపిక్లో మనం ప్రధానంగా అసలు ఈ యొక్క టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, ఈ యొక్క ఎందుకు వార్తలో నిలిచింది, అంటే ఏ కమ్యూనిటీని భారతదేశ పార్లమెంట్ అనేది ఈ యొక్క ఎస్టీగా గుర్తించింది, అలానే ఏ ప్రపోజల్స్ పెండింగ్లో ఉన్నాయి, అంటే కొన్ని కులాలకు సంబంధించినటువంటి, అంటే కర్ణాటక కానీ లేదా కొన్ని కులాలు తమిళనాడు కానీ లేదా ఛత్తీస్గఢ్ కానీ అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి ఎస్టీ జాబితాలో చేర్చడానికి. ఓకే, అవి డిస్కస్ చేసిన తర్వాత అసలు ఈ యొక్క ఎస్టీ పదం అనేది ఎప్పుడు నిర్వచించబడింది, డెఫినేషన్ ఎప్పుడు ఇచ్చారు, దాంతోపాటు ఎస్టీ తీసుకున్నటువంటి కాన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏంటి, అలానే వాళ్ళకు ఉన్నటువంటి ఫినాన్షియల్ సేఫ్ గార్డ్స్ ఏంటి, దాంతోపాటు ఒక తెగని లేదా ఒక కొంతమంది ప్రజల్ని ఎస్టీ జాబితాలో ఉంచాలి అంటే ఏమేమి కమిటీలు ఏమేమి సూచించాయి, ఈసారి ఇప్పుడు మనం ఎస్టీలో చేర్చడానికి ప్రధానంగా ఏ అంశాలను పరిశీలించాం, అలానే ఈ యొక్క ఎస్టీల యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అనే దాన్ని కూడా మనం ఎప్పుడు తీసుకురావడం జరిగింది అనేవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. సరే, మరి కాంటెక్స్ట్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం రెండు చట్టాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక చట్టం ఏంటంటే ఈ యొక్క ఏదైనా కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో ఇంక్లూడ్ చేయాలి అంటే మనం అమెండ్ చేయాల్సినటువంటి చట్టం ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆర్డర్స్ 1950. కాన్స్టిట్యూషన్ ఆర్డర్స్ 1950, ఇది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదు, కాన్స్టిట్యూషన్ ఆర్డర్స్ మాత్రమే. ఓకే, దీనికి అమెండ్మెంట్ చేస్తే అందులో మనం ఎస్టీ అనేదాన్ని ఇంక్లూడ్ చేయొచ్చు. అలానే ఇక ఏ చట్టం అనేది మన భారతదేశంలో ఒక అంటే ఒక క్యాస్ట్ని ఎస్సీలో చేర్చాలన్నా ఎస్టీలో చేర్చాలన్నా మనకు చెప్పేటటువంటి చట్టం ఏంటంటే, చట్టం గురించి మాట్లాడుకుంటే కనుక మనం ఈ యొక్క కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్డర్స్ యాక్ట్ 1956, ఈ రెండు యాక్ట్స్ అనేవి మనకు తెలియాలి. ఒక క్యాస్ట్ని ఎస్సీలో ఇంక్లూడ్ చేయాలన్నా ఎస్టీలో ఇంక్లూడ్ చేయాలన్నా. సరే, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఈ యొక్క గోండ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో 4 జిల్లాల్లో ఉత్తరప్రదేశ్లో ఈ యొక్క గోండ్ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అంటే ఈ యొక్క గోండ్ కమ్యూనిటీ ఏ పర్వత ప్రాంతాల్లోనైతే ఉంటారో ఈ 4 జిల్లాల్లో అక్కడ వాళ్ళు ఎస్టీ అనమాట. ఇన్ కేస్ వాళ్ళు మైదాన ప్రాంతాల్లో ఉన్నారనుకోండి, అంటే ఈ యొక్క ప్లెయిన్ ఏరియాస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఎస్టీ కేటగిరీలోకి రారు. ఓకే, ఈవెన్ మీకు ఐడియా ఉండాలి, ఇప్పుడు ప్రస్తుతం ఎస్టీ జాబితాలో ఉన్నటువంటి లంబాడీస్ కూడా ఒకప్పుడు ఎస్టీ జాబితాలో లేరు. అదే కదా ఇప్పుడు మనకి తెలంగాణలో లంబాడాలకు మరియు ఆదివాసీలకు మధ్యలో జరుగుతున్నటువంటి పోరాటం. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మన భారతదేశంలో ఎక్కువగా ఎస్టీలు ఒడిశాలో ఉన్నారు, కాకపోతే క్వశ్చన్ ఏంటంటే మీకు ఈ యొక్క ఎస్టీలలో కూడా చాలా ఎక్కువగా వెనుకబడినటువంటి ఎస్టీలను మనం ఏమంటామంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మన భారతదేశంలో ఎన్ని తెగలను పీవీటీజీ తెగలుగా గుర్తించారు, అలానే పీవీటీజీ తెగలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి, మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇప్పుడు పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నటువంటి కమ్యూనిటీలు ఏంటంటే బెట్టా కురుబా కమ్యూనిటీ, ఇది కర్ణాటకకు సంబంధించింది. అలానే హట్టి కమ్యూనిటీ హిమాచల్ ప్రదేశ్, ఇది హట్టి ఇక్కడ ఈఈ వస్తుంది, ఇంకొకటి ఇక్కడ ఐఐఎన్ వస్తుంది, అది ఆల్రెడీ ఎస్టీలో ఉంది. వీళ్ళకి చాలా కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ సేమ్గానే ఉంటాయి, ఓకే, స్పెల్లింగ్ మాత్రమే వేరే. అలానే ఇక్కడ మీకు కొన్ని కమ్యూనిటీల లిస్ట్ ఇచ్చున్నారు, ఇది మనకి ఛత్తీస్గఢ్కి సంబంధించింది, అలానే కొన్ని కమ్యూనిటీకి సంబంధించి తమిళనాడుకి సంబంధించి, ఇవి మనకి లోక్సభలో పాస్ అయ్యాయి, ఇంకా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ అవ్వలేదు, ఇవి కూడా పెండింగ్లో ఉన్నాయి. రేపు ఇవి పాస్ అయితే అంటే ఫ్యూచర్లో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ పాస్ అయితే ఇవి కూడా ఎస్టీలో ఉంటాయి. యాక్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి యాక్ట్, దాంతోపాటు ఎస్టీలకు సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సరే, షెడ్యూల్డ్ ట్రైబ్, మన భారతదేశం యొక్క కాంటెక్స్ట్లో ఫస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అనేది
మనకి ఏ విధంగా డెఫినేషన్లకు వచ్చిందంటే, మొదటగా సెన్సెస్, 1931 సెన్సెస్, అంటే 1931 ఫస్ట్ టైం సెన్సెస్ తీసుకున్నప్పుడు మనం ఈ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్ అనవాలని బ్యాక్వర్డ్ ట్రైబ్గా మనం నిర్వచించామన్నమాట. మరి బ్యాక్వర్డ్ ట్రైబ్ ఎవరైతే కనుక ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అంటే జనబాహుళ్యంలో లేకుండా, అంటే జన ప్రదేశాల్లో కాకుండా అడవులలో ఉంటారు లేదా జనబాహుళ్యానికి దూరంగా ఉంటారు, వాళ్ళని మనం ఎక్స్క్లూడెడ్ ఏరియా, వాటిని మనం ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అంటాం. అక్కడ ఉండే వాళ్ళని మనం ఈ యొక్క ఎస్టీగా డిఫైన్ చేశారు. ఎప్పుడు? 1931 సెన్సెస్. దాని తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఫర్ ద ఫస్ట్ టైం ఈ యొక్క ఎస్టీలకి ఈ యొక్క ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. ఎలాంటి ప్రాతినిధ్యం? రాజకీయపరమైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది, అంటే రాజకీయాల్లో రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మనం ఆర్టికల్ 332 ద్వారా ఎస్సీ ఎస్టీలకు లోక్సభలో, దాంతోపాటు అసెంబ్లీలలో రిజర్వేషన్స్ ఇస్తున్నాం. దాంతోపాటు ఆర్టికల్ 334లో ఏం చెప్తున్నాం, ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుంది అని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఈ ఫ్యూచర్ స్లైడ్స్లో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎనీహౌ, ఇక్కడ మీకు ఇంకో క్వశ్చన్ స్టూడెంట్స్, సరే మనకి ఎస్టీ రిజర్వేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935లో ఉంది కదా, మొట్టమొదటిసారిగా భారతీయులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కలిగించినటువంటి చట్టం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది మనం చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్. సరే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్ మనకి డెఫినేషన్ ఎస్టీ అంటే డెఫినేషన్ గురించి చెప్తుంది? ఆర్టికల్ 366 క్లాస్ 25. ఈ యొక్క యాక్చువల్లీ ఆర్టికల్ 366 అనేది డెఫినేషన్ల గురించి చెప్తుంది స్టూడెంట్స్. మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి డెఫినేషన్ల గురించి చెప్పేది ఆర్టికల్ 366. ఈవెన్ మీకు ఆంగ్లో ఇండియన్ అన్న డెఫినేషన్ కావాలన్నా కూడా మీరు ఆర్టికల్ 366 చెక్ చేయవచ్చు. మరి యొక్క ఆర్టికల్ 366 ఏం చెప్తుంది? ఎవరైతే కనుక ఆర్టికల్ 342 ద్వారా ఎస్టీగా గుర్తించబడతారో వాళ్ళందరూ కూడా ఎస్టీ అంటున్నారు. మరి ఆర్టికల్ 342 ఏం చెప్తుందంటే కనుక ఎస్టీలను గుర్తించేటటువంటి ప్రక్రియ చెప్తుంది, అంటే ప్రొసీజర్ మొత్తం చెప్పకపోయినా కూడా ఎస్టీ అంటే ఎవరు అన్న డెఫినేషన్ ఆర్టికల్ 342 చెప్తుందనమాట. మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్టూడెంట్స్, ఒకటి ఆర్టికల్ 244 కూడా నేను మీకు చెప్తాను, అలానే ఆర్టికల్ 342 క్లాస్ 1 క్లాస్ 2. ఆర్టికల్ 342 క్లాస్ 1 కూడా మనకి డిస్కస్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ ఆర్టికల్స్ మనకి ఇక ఎస్టీల యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చెప్తాయి అనమాట. ఓకే, సరే మనకి యొక్క ఆర్టికల్ 342 క్లాస్ 1 ప్రకారం ఎవరైనా సరే ఒక తెగ ఎస్టీయా కాదా అని ఎవరు డిఫైన్ చేస్తారు? ఈ యొక్క ఆ రాష్ట్రంలో యొక్క గవర్నర్, అంటే ప్రభుత్వం వాళ్ళ యొక్క నేమ్స్ పిక్ చేసుకొని, అంటే నేమ్స్ సెలెక్ట్ చేసుకొని గవర్నర్కి నియమిస్తే, ఆ గవర్నర్ రాష్ట్రపతికి పంపించిన తర్వాత రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఒక కులాన్ని ఎస్టీగా, అంటే ఆ రాష్ట్రంలో ఎస్టీగా గుర్తించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆర్డర్స్ ఎవరిస్తున్నారు, నోటిఫికేషన్ ఎవరిస్తున్నారు? ప్రెసిడెంట్. ఈ విధంగా మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్ని కులాలు ఎస్టీలుగా గుర్తించబడినాయి? 702. ఎక్కువగా ఎస్టీలను కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏంది? ఒడిస్సా. అలానే అసలు ఎస్టీలు లేనటువంటి రాష్ట్రం ఏంది? హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, దాంతోపాటు పుదుచ్చేరి. ఇక్కడ ఎస్టీలు గుర్తించలేరు, అంటే లేరన్నమాట. సేమ్ ఇక నేను చాలాసార్లు లోకల్ గవర్నమెంట్, ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలు అన్న టాపిక్ చెప్పేటప్పుడు మీకు ఆర్టికల్ 243 ఏం చెప్పేటప్పుడు అక్కడ మీకు పంచాయతీరాజ్లో ఎస్సీ రిజర్వేషన్లు అరుణాచల్ ప్రదేశ్లో ఉండవని చెప్పాను, ఎందుకంటే అక్కడ ఎస్సీలు లేరు అరుణాచల్ ప్రదేశ్లో. ఓకే, అలానే ఈ రాష్ట్రాలలో కూడా ఎస్టీలు లేరన్నమాట, ఎస్టీలు లేరు స్టూడెంట్స్. మరి ఆర్టికల్ 342 ఏం చెప్తుంది ఇంకా, అంటే ఏ రాష్ట్రంలోనైనా సరే ఈ యొక్క ఎస్టీలు గుర్తించితే కనుక ఆ గుర్తింపు అనేది ఆ రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. ఇందాక మనం కొన్ని జిల్లాలు చెప్పుకున్నాం కదా, ఆ జిల్లాలకు మాత్రమే వర్తిస్తుంది వాళ్ళకి ఎస్టీ అన్నటువంటి గుర్తింపు. అంటే ఒక రాష్ట్రంలో ఉన్న ఎస్టీ క్యాస్ట్ ఇంకో రాష్ట్రంలో ఎస్టీ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు అని ఆర్టికల్ 342 చెప్తుంది. ఇక్కడ మనం ఇప్పటివరకు 2 ఆర్టికల్స్ డిస్కస్ చేసాం, ఒకటి ఆర్టికల్ 342, ఇంకొకటి ఆర్టికల్ 366. ఆర్టికల్ 342 వచ్చేసేసి మనకి ఎస్టీ ఎవరు, దాంతోపాటు ఎస్టీలకు గుర్తించబడిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి పరిమితులు. అదే ఆర్టికల్ 366 ఏం చేస్తుందంటే ఆర్టికల్ 342లో ఎవరైతే కనుక ఎస్టీగా గుర్తించబడతారో వాళ్ళందరూ కూడా ఎస్టీలే అని చెప్పేసి ఆర్టికల్ 366 చెప్తుంది స్టూడెంట్స్ మనకి భారతదేశ రాజ్యాంగంలో. ఓకే, సో ఎప్పుడైనా సరే ఒకరిని ఎస్టీగా గుర్తించాలంటే కనుక ప్రభుత్వము ఈ యొక్క వాళ్ళ ఎవరినైతే ఏ కులాన్నైతే కనుక ఎస్టీగా గుర్తించాలనుకుంటుందో వాళ్ళ పేరుని గవర్నర్ పంపితే కనుక గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు రికమెండేషన్స్ ఇస్తే దాని తర్వాత అవి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వాటిని ఈ యొక్క పార్లమెంట్లో బిల్గా పాస్ చేసిన తర్వాత దెన్ ఈ యొక్క రాష్ట్రపతి తన యొక్క ఆర్డర్స్ ద్వారా ఎస్టీలుగా గుర్తించడం జరుగుతుంది.
మీరు మ్యాప్ చూడొచ్చు. ఇక్కడ మన భారతదేశ రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాపులేషన్లో ఎస్టీ పాపులేషన్ చూస్తే కనుక నాగాలాండ్ లాంటి రాష్ట్రంలో 86.5% ఉంది. 86.5% నార్త్ ఈస్ట్లో ఎక్కువగా ఉంటారు ఎస్టీ, మనకు తెలిసిందే. ఒడిశాలో 22.8%, ఈవెన్ జార్ఖండ్లో 26%, చూడండి బీహార్లో 1.3% ఎస్టీ, అదే జార్ఖండ్లో 26.2%. అంటే ఎక్కువగా ట్రైబల్ పీపుల్ ఉన్నటువంటి జార్ఖండ్ తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ యొక్క బీహార్ నుండి విడిపోవడం జరిగింది. ఓకే, ఎస్టీ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోవడం జరిగింది. సరే, మరి 2011 సెన్సెస్ ప్రకారం మన భారతదేశంలో ఎస్టీ జనాభా ఎంత అంటే కనుక 8.6%. మరి ఒక ఎస్టీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ దీన్ని ఏర్పాటు చేసింది 1999. అంతకుముందు ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఈ యొక్క సామాజిక న్యాయం మరియు సాధికారికత అన్న మంత్రిత్వ శాఖలో ఉండేది. అది మనకి 1999 విడదీయడం జరిగింది. 1999 అంటే మనకి కార్గిల్ వార్ అని కూడా గుర్తుండాలి స్టూడెంట్స్, మీకు కార్గిల్ వార్ గుర్తుండాలి. దాంతోపాటు ఫెమా, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫెమా కూడా సేమ్ ఇయర్ 1999. ఓకే, నెక్స్ట్ మనకి ఈ యొక్క ఎస్టీల యొక్క బాగోగుల గురించి ఏర్పాటు చేసినటువంటి వివిధ కమిటీలు ఏంటంటే కనుక మనకి లోకూర్ కమిటీ 1965, లోకూర్ కమిటీ 1965, వీటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఒక కేటగిరీ, ఒక కులాన్ని ఎస్టీ అని గుర్తించాలంటే ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనేవి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇవే అన్నమాట, అంటే కొన్ని కమిటీలు సూచించారు, అవన్నిటి కలిపి మనకి సమ్మరీ చెప్తాను మీకు. లోకూర్ కమిటీ, అలానే బూరియా కమిషన్. ఈ బూరియా కమిషన్ ఇంకొక దానికి సంబంధించింది కూడా, పెసా యాక్ట్, పెసా యాక్ట్కి సంబంధించింది కూడా బూరియా కమిషన్. సో ఈ యొక్క బూరియా కమిషన్, అలానే హై లెవెల్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది 2013. హై లెవెల్ కమిటీ ఒకటి 2013 ఏర్పాటు చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఒక ఇన్ని కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, మనం ఎవరినైనా సరే ఎస్టీలుగా గుర్తించాలంటే ఏమేమి ఉండాలి, వాళ్ళు చాలా వెనుకబడి ఉండాలి, ప్రిమిటివ్ ట్రేట్స్ అంటే వెనుకబడినటువంటి ఈ యొక్క లక్షణం ఉండాలి. దాంతోపాటు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉండాలి, డిస్టింక్ట్ కల్చర్. అలానే వాళ్ళు జాగ్రఫికల్గా అంటే భౌగోళికంగా వాళ్ళు ఐసోలేటెడ్ అయి ఉండాలి, అంటే ఈ యొక్క నగర జీవితానికి కానీ లేదా మైదాన ప్రాంతాలకు కానీ చాలా దూరంగా ఉన్న వాళ్ళై ఉండాలి, అంటే ఆధునిక సమాజం నుండి చాలా దూరంగా ఉన్న వాళ్ళై ఉండాలి. ఓకే, అలానే వాళ్ళు యొక్క మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అంటే సమాజంలో కలవడానికి అయిష్టంగా ఉన్నవాళ్ళు, అంటే షైనెస్, అంటే వాళ్ళని ఈజీగా కలవకుండా ఉన్నవాళ్ళు. దాంతోపాటు వాళ్ళు ఆర్థికంగా మరియు యొక్క చదువు పరంగా బ్యాక్వర్డ్ ఉన్నవాళ్ళు. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్టీ అనేది సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనేది కాదు. ఓకే, ఎక్కువగా వీళ్ళు జాగ్రఫికల్ బ్యాక్వర్డ్నెస్. కాబట్టి మనకి యొక్క ఎస్టీలు, ఎస్టీ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయిన రిజర్వేషన్స్ ఎఫెక్ట్ అవ్వవు. అదే మీరు ఎస్సీ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే రిజర్వేషన్స్ ఎఫెక్ట్ అవుతాయా లేదా అన్నది ఇప్పుడు మనకి పెండింగ్లో ఉన్నటువంటి అంశం. అది మీకు ఇదివరకు వీడియో చేశాను, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత చెప్తాను. సో ఇది మనకి క్రైటీరియా, కేటగిరీ, అంటే మనకి ఎవరినైనా ఎస్టీగా గుర్తించాలంటే ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి. సరే, మరి ఎస్టీలకు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి భద్రతలు చూసినట్టయితే కనుక ఇవి మనకి ఆర్టికల్ 15(4), 15(5) ఎస్టీలకి విద్యాపరమైనటువంటి అవకాశాలు కల్పించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్టికల్. అలానే ఆర్టికల్ 16(4) ఎస్టీలకి ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్. 16(4A) ఎస్టీలకి రిజర్వేషన్లు ఎందులో యొక్క ప్రమోషన్లలో రిజర్వేషన్లు. ఆర్టికల్ 16(4B) మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉంటాయి కదా, క్యారీ ఫార్వర్డ్స్, అంటే ఎస్టీకి కేటాయించబడినటువంటి సీటు ఒకవేళ ఫిల్ కానట్టయితే కనుక, జాబ్ ఫిల్ కానట్టయితే కనుక అది నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఆర్టికల్ 69 ఎస్టీలని మైనారిటీ హోదా ఉంటుంది ఎస్టీలకి. ఓకే, సో మైనారిటీలకు ఉన్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి హక్కులు కూడా ఎస్టీలకు వర్తిస్తాయి. అలానే ఆర్టికల్ 46 డిపిఎస్పీ ఆదేశ సూత్రాల్లో యొక్క ఎస్సీ ఎస్టీల యొక్క విద్యాపరమైన అవకాశాలు మరియు వాళ్ళ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు పెంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్తుంది మనకి ఆర్టికల్ 46. అలానే ఆర్టికల్ 350A ఎవరైతే కనుక ఇలా వెనుకబడి ఉన్నారో ఈ యొక్క ఎస్టీలు, అంటే ఈ యొక్క వాళ్ళ యొక్క సంస్కృతి చాలా తక్కువ కదా, కోయ భాష కానీ ఇవన్నీ, వాళ్ళ యొక్క భాష లేదా వాళ్ళ యొక్క సంస్కృతి అనేది ఈ యొక్క ప్రైమరీ స్కూల్ లెవెల్లో ఎంకరేజ్ చేయాలి, అంటే వాళ్ళకు మదర్ టంగ్లోనే బోధించాలి అని ఆర్టికల్ 350A చెప్తుంది. అలానే వీళ్ళ కోసం అని చెప్పేసి, అంటే ఈ యొక్క కల్చరల్లీ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఒక లాంగ్వేజ్ కమిషనర్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఈ యొక్క అఫీషియల్ కమిషనర్ ఫర్ దిస్ కాన్స్టిట్యూషనల్ మైనారిటీస్, ఐ మీన్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఓకే, ఆర్టికల్ 350B, ఇవన్నీ కూడా మన భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రొవిజన్స్. అలానే ఎకనామిక్ ఆర్థిక పరమైనటువంటివి ఆర్టికల్ 244(1), ఆర్టికల్ 244(2), ఇది మీకు తెలుసు. ఆర్టికల్ 244(1) అంటే ఏంటంటే కొన్ని ప్రాంతాలు షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించబడినాయి,
ఎన్ని రాష్ట్రాలు? 10 రాష్ట్రాలు. అక్కడ ఎస్టీల దగ్గర నుంచి నాన్ ఎస్టీల ల్యాండ్ కొనడానికి వీల్లేదు. ఇది మనకి ఈసారి 2022లో ప్రిలిమ్స్ అడిగినటువంటి క్వశ్చన్ కూడా. అలానే ఆర్టికల్ 244 క్లాస్ 2, ఇక్కడ మనకి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ 4 రాష్ట్రాలలో ఎస్టీల యొక్క ఆర్థిక పరమైనటువంటి హక్కులని ఇది కాపాడుతుంది. అలానే ఆర్టికల్ 275, ఆర్టికల్ 275 ఏం చెప్తుందంటే కనుక ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం అడిషనల్గా ఎక్కువగా గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్టికల్ 275 దేని గురించి చెప్తుంది? ఆర్టికల్ 275 కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్స్ యొక్క నిధుల గురించి చెప్తుందన్నమాట. ఇది మనం కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్న టాపిక్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మరి వీళ్ళకు ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి ప్రొటెక్షన్ లేదా రాజకీయపరమైనటువంటి రక్షణలు ఏవి ఉన్నాయి? ఆర్టికల్ 164 క్లాజ్ 1, ఇదేం చెప్తుంది? ఈ యొక్క బీహార్, మధ్యప్రదేశ్ మరియు ఒడిస్సా ఈ రాష్ట్రాలలో ట్రైబల్ మినిస్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఆర్టికల్ 330 అలానే ఆర్టికల్ 332 యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లోక్సభలో కానీ అసెంబ్లీలలో కానీ చెప్తున్నాయి స్టూడెంట్స్. దాని తర్వాత ఆర్టికల్ 334 యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి సమీక్షించడం జరుగుతుంది. ఆర్టికల్ 243 ఎస్సీ ఎస్టీలకి పంచాయతీరాజ్లో రిజర్వేషన్, అలానే ఆర్టికల్ 243 మున్సిపాలిటీలలో రిజర్వేషన్. దాని తర్వాత ఆర్టికల్ 371 యొక్క నార్త్ ఈస్ట్ అలానే సిక్కింలో యొక్క ఎస్టీలకి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి రక్షణలు. అలానే ఎస్టీల యొక్క ప్రమోషన్ కోసము కొన్ని సంస్థలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి మనకి ట్రైఫెడ్ కానీ లేదా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ట్రైబల్ స్కూల్స్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ పర్టికులర్నీ వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, అలానే ప్రధానమంత్రి వందన్ యోజన ఇలాంటివన్నీ కూడా మనకి ట్రైబల్స్ ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి స్కీమ్స్. మరి ట్రైబల్స్ వాళ్ళ యొక్క హక్కులను కాపాడడానికి అంటే వాళ్ళ యొక్క పౌర హక్కులు కానీ లేదా వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులు కానీ, ప్రాథమిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ యొక్క పౌర హక్కులు కాపాడడాని కోసం ఈ చట్టాలు తీసుకోవడం జరిగింది. ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ యాక్ట్ 1955, ఇది మనకి అన్టచబిలిటీకి అగెనిస్ట్గా ఉందన్నమాట. దీన్ని అమెండ్ చేసిన తర్వాత ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, అలానే పెసా యాక్ట్ 1996, అలానే షెడ్యూల్ ట్రైబుల్కి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క ల్యాండ్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అంటాం 2006, ఇవన్నీ కూడా ఎస్టీలకు సంబంధించినటువంటి ప్రత్యేక రకమైనటువంటి చట్టాలు. మరి మన భారతదేశంలో ఎస్టీలు ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అంటే వాళ్ళ యొక్క ల్యాండ్ వేరే వాళ్ళు ఆక్రమించడం, అంటే ల్యాండ్ అలినేషన్, అలానే అప్పు, పావర్టీ, పేదరికం, పావర్టీ, అలానే వాళ్ళకి బ్యాంకులో లోన్ రాకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువగా యొక్క ల్యాండ్ లార్డ్స్, జమీందార్స్ పైన ఆధారపడడం, అంటే ఈ యొక్క ఇండెట్నెస్. దాని తర్వాత వాళ్ళకి సరైనటువంటి హెల్త్ ప్రొవిజన్స్ లేకపోవడం, అంటే ఈ యొక్క డెలివరీ అనేది హాస్పిటల్లో అవ్వకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం, ఇవన్నీ కూడా మనకి మన భారతదేశంలో ఎస్టీలు యొక్క ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్. మరి ఈ యొక్క ఎస్టీ ప్రాబ్లమ్స్ని సరిగా అర్థం చేసుకోవడం కోసం అని చెప్పేసి మనం ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఏదైతే ఉందో, ఇదివరకు మనకి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ సిమిలర్గా ఉండేవి, ఒకే దాంట్లో ఉండేది. దాని తర్వాత మనం ఈ యొక్క నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీని డివైడ్ చేయడం జరిగింది. ఆర్టికల్ 338, ఆర్టికల్ 338 నుంచి ఆర్టికల్ 338 ఏని మనం ఈ యొక్క 89వ రాజ్యాంగ సవరణ ద్వారా, 89 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా డివైడ్ చేసి అంటే సపరేట్ చేసి 2004లో సపరేట్ కాన్స్టిట్యూషనల్ బాడీని క్రియేట్ చేయడం జరిగింది ఎస్టీల కోసం అని చెప్పేసి. ఇందులో కాంపోజిషన్ ఏముంది? చైర్మన్ ప్లస్ వైస్ చైర్మన్ ప్లస్ 3 అదర్ మెంబర్స్. ఓకే, చైర్మన్ ప్లస్ వైస్ చైర్మన్ ప్లస్ 3 అదర్ మెంబర్స్. ఓకే, వీళ్ళందరినీ కూడా నియమించేది ఎవరు? వీళ్ళందరినీ నియమించేది కూడా ప్రెసిడెంటే. ఇందులో ఒకరు ఖచ్చితంగా ఉమెన్ ఉండాలి. దాంతోపాటు వీళ్ళ యొక్క కాలపరిమితి ఎన్ని సంవత్సరాలు? 3 ఇయర్స్. మళ్ళీ ఒకసారి అపాయింట్ అయిన తర్వాత, ఓకే, ఒకసారి అపాయింట్ అయిన తర్వాత మ్యాక్సిమం ఇంకొకసారి మాత్రమే అపాయింట్ అవ్వచ్చు, అంటే 2 టర్మ్స్ కన్నా ఎక్కువగా అపాయింట్ అవ్వడానికి వీల్లేదు. ఇది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. ఓకే, ఇటీవల కాలంలో కొన్ని కులాలని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది. అవేంటంటే హట్టి ట్రైబ్, నేను మీకు ఇందాక చెప్పాను కొన్ని సిమిలర్ నేమ్స్ ఉంటాయని, హట్టి ట్రైబ్స్ హిమాచల్ ప్రదేశ్, అలానే నారి కోరవన్, దాంతోపాటు కుర్వికారన్ ఇది తమిళనాడు, దాంతోపాటు బింజియా ట్రైబ్ ఛత్తీస్గఢ్, బింజియా ట్రైబ్స్ ఛత్తీస్గఢ్, వీళ్ళని రీసెంట్గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి గోండ్స్, గోండ్స్ ఏంటంటే ఆల్రెడీ ఎస్టీలుగా గోండ్స్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిస్సా, దాంతోపాటు యూపీ, ఇక్కడ గోండ్స్ ఎస్టీ జాబితాలుగా ఆల్రెడీ వాళ్ళు గుర్తించబడ్డారు. ఈ యొక్క ద్రవిడియన్ కల్చర్ని వీళ్ళు ఫాలో అవుతుంటారు స్టూడెంట్స్. ఎందుకంటే ఇప్పుడు వీడియో మనకి గోండ్స్ గురించే కాబట్టి, ఎన్ని ఈ యొక్క 4 జిల్లాల్లో ఉన్నటువంటి గోండ్స్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో? ఉత్తరప్రదేశ్లో. ఓకే,
నిన్న మనం అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ అని అడిగాం. దీన్ని క్రోనాలజికల్ ఆర్డర్గా అరేంజ్ చేస్తే కనుక ఫస్ట్ ఇందులో జరిగింది ఏంది, ఢిల్లీ లాహోర్ కన్స్పిరసీ, దాని తర్వాత కకోరి ట్రైన్ యాక్షన్, దాని తర్వాత మనకి ఆర్మరీ రేడ్ అండ్ చిట్టాగాంట్, అంకే 312. ఆన్సర్ ఏంది? ఆప్షన్ సి. ఆన్సర్ మనకి సి యొక్క 312 క్రోనాలజికల్ ఆర్డర్. ఓకే, నెక్స్ట్. In which part of the Indian Constitution special provisions have been made for the national scheduled caste and scheduled tribe and other backward classes and Anglo Indians? అంటే మనకి ఎస్సీ ఎస్టీ ఆంగ్లో ఇండియన్లకి ప్రత్యేక రకమైనటువంటి రక్షణలు ఇచ్చేటటువంటి పార్ట్ ఏంటి మన భారతదేశ రాజ్యాంగంలో? దాని తర్వాత మెయిన్స్ క్వశ్చన్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై షెడ్యూల్ ట్రైబ్? షెడ్యూల్ ట్రైబ్ అంటే మీరు ఏం అర్థం చేసుకున్నారు, ఏం అండర్స్టాండింగ్ చేసుకున్నారు? ఎగ్జామ్ అయిన ద డైలమా రిలేటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఈ యొక్క తెగలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి సవాళ్ళు ఏంటి? ఓకే, ఆ సవాళ్ళు ఏంటి అని మెయిన్స్ క్వశ్చన్ అడుగుతున్నారు స్టూడెంట్స్. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే, మరి ఈ యొక్క వీడియో ఎండ్ చేసే కన్నా ముందు మనం ఈ వీడియోలో ప్రధానంగా ఏం డిస్కస్ చేసాం స్టూడెంట్స్? మనం ఈ యొక్క వీడియోలో ప్రధానంగా ఈ యొక్క ఎస్టీ యొక్క నాలుగు జిల్లాలలో, ఉత్తరప్రదేశ్లో నాలుగు జిల్లాలలో గోండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎస్టీగా గుర్తిస్తూ భారతదేశ పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. ఆ చట్టాలు ఏమి ఏవి మనకి? ఒకటేమో మనకి ఎస్సీ ఎస్టీ ట్రైబ్స్ యాక్ట్ మనకి 1956, ఇంకొకటి మనకి యొక్క కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950. వీటిని అమెండ్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది మనకి ఓవరాల్గా, దాంతోపాటు మనం ఈ యొక్క ఎస్టీ అన్న పదం ఎలా ఉంది, దాంతోపాటు ఎస్టీలకు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు, ఓకే, దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి రక్షణలు, రాజకీయపరమైనటువంటి రక్షణలు, దాంతోపాటు కొన్ని డెవలప్మెంటల్ కార్పొరేషన్స్ వాళ్ళ కోసం అని చెప్పేసి, అలానే నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఉత్తరప్రదేశ్లో నాలుగు కులాలను, సారీ, ఈ యొక్క గోండ్ అనేటటువంటి క్యాస్ట్ని ఉత్తరప్రదేశ్లో నాలుగు జిల్లాలలో ఎస్టీలో చేర్చడం అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.